డీటెయిల్స్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న రైతు దీక్షలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్ తిట్టి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తానని హరీష్ రావు మండిపడ్డారు. మొద్దు నిద్రపోతున్నా ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం లో 200 మంది రైతులు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరకలేదు. అంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైంది. కేసీఆర్ గారు వ్యవసాయం దండగా అన్నటువంటి గత ప్రభుత్వ నినాదాన్ని నానుడిని మార్చి వ్యవసాయాన్ని పండగగా మార్చి చూపించిండు కేసీఆర్. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు. రుణమాఫీ ఎగబెట్టిండ్రు, వడ్లకు మక్కలకు 500 బోనస్ అని మోసం చేసిండ్రు, రైతు బంధు 15,000 ఇస్తామని దగా చేసిండ్రు, కౌలు రైతులకు 15,000 ఇస్తామని మాట తప్పిండ్రు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అంటే 100 రోజుల్లో మీరిచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు వడగల్ల వాన పడ్డ నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి. అంటే దొందు దొందే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది, కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూపుతా ఉన్నది. మొద్దు నిద్రపోతున్నా ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవడానికే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అటు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం, యాసంగి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలన్నారు. రైతులు కండగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వర్తించి మన ఆర్డీఓ గారికి ఒక నమ్మకం ఇచ్చి మనం ఏం చేద్దాం. మన అభ్యర్థి కంచెరెడ్డి కృష్ణారెడ్డి గారు కూడా పార్లమెంట్ అభ్యర్థి వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎవరైనా మాట్లాడవచ్చుకుంటే మళ్ళీ మాట్లాడేది కాకుండా ఎవరు మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడవచ్చు, ఇబ్బంది లేదు. కానీ కొద్ది తక్కువ సమయం తీసుకొని మాట్లాడాలి, ఎందుకంటే మనం నెల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కువసేపు మీరు మరి ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి మీరు ఒక మాట్లాడదలుచుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైనా మాట్లాడవచ్చు, ఇబ్బంది లేదు. సంఘటనగా మనకి ఇలా రైతు ఇలా దీక్ష చేయమని చెప్పి వచ్చినారు. మీరు